పరిశుద్ధ గ్రంథం నుండి 1వ రాజుల పుస్తకము 19వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు మార్చి చదువుకుందాం. ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 19 వర్సెస్ 1-10. వి షాల్ రీడ్ రెస్పాన్సివ్లీ. మార్చి చదువుకుందాం. ఏలియా చేసినదంతయును, అతడు ఖడ్గము చేత ప్రవక్తలనందరినీ చంపించిన సంగతియును ఆహాబు యెజెబెలునకు తెలియజెప్పగా, కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకునుటకై పోయి యూదా సంబంధమైన బెయేర్షెబాకు చేరి అచట ఉండుమని తన దాసునితో చెప్పి, అతడు బదరి వృక్షము క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి, నీవు లేచి భోజనం చేయమని చెప్పెను. అయితే యెహోవా దూత రెండోమారు వచ్చి అతన్ని ముట్టి, శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు, అచ్చట ఒక గుహలో చేరి బస చేసెను. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, ఎలియా ఇచ్చట నీవేమి చేయుచున్నావని అతన్ని అడుగగా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, చదువుబడిన లేఖన భాగం మా కొరకు విరిచి పంచుము. వినగల చెవి, గ్రహించగల హృదయం మాకు అనుగ్రహించుము. మా అవసరతలను ప్రభువా మీరు తీర్చుము. సమృద్ధి అయిన మీ జీవమును మేము అనుభవించినట్లుగా తృప్తిగా మమ్మల్ని పోషించుము. మీరే మహిమ పొందమని యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఏలియా యొక్క సేవా జీవితం అందరికీ సుపరిచితమే. ఏలియా మహా అద్భుత కార్యములు ప్రత్యక్షముగా ప్రజల మధ్య సవాలు చేసి మరీ చూపించాడు. సవాలుతో కూడా అతను ప్రజల మధ్య దేవుని యొక్క అద్భుత కార్యములను ప్రకటించాడు. 18వ అధ్యాయంలో చూస్తే బయలు ప్రవక్తలను ఏ విధంగా సవాలు చేసి పరము నుండి దేవుని యొక్క అగ్నిని దింపి నీళ్లతో నిండిన కందకములో కట్టెలు ఏవైతే తడిసిపోయి ఉన్నాయో అలాంటి కట్టెల్ని మండేటట్లు చేసి దాని మీద పశు మాంసమును ముక్కలుగా కోసి అది ఏ విధంగా దహించబడుతుంది ఇదంతా కూడా కళ్ళ ముందు వాళ్లకు చూపించాడు బయలు ప్రవక్తలకు. ఆ తరువాత వారిలో ఒక్కరిని కూడా మిగలనీయకుండా అందరినీ కూడా హతం చేశాడు. ఇశ్రాయేలీలందరూ కూడా యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేశారు. ఆ కార్యం చూసి ఏలియా ఎంతో సంతోషపడ్డాడు. దేవుడు ఒక అద్భుత కార్యము చేయటం ద్వారా ప్రజలు చూడు ఏ విధంగా
యెహోవాను విశ్వసించారు అని సంతోషించాడు. ఇశ్రాయేలీయులందరూ యెహోవా తట్టు తిరిగారు, తమ మనసును మార్చుకున్నారు, యెహోవాని ఇప్పుడు సేవిస్తారు, అందరూ కూడా మారు మనసు పొందారు అని చాలా సంతోషపడ్డాడు ఏలీయా. కానీ అదే సమయంలో ఒక వార్త తన చెవినబడింది. 19వ అధ్యాయము 1వ వచనములో ఏలీయా చేసినదంతయు, అతడు ఖడ్గము చేత ప్రవక్తలనందరినీ చంపించిన సంగతియు ఆహాబు యెజెబెలునకు తెలియజెప్పగా, ఏదైతే అద్భుత కార్యము ఇతను ప్రజల మధ్య ప్రత్యక్షపరిచాడో దేవుని సహాయముతో, ఆ జరిగిన విషయాన్నంతటినీ రాజైన ఆహాబు తన భార్య అయిన యెజెబెలుతో పంచుకున్నాడు ఈ సమాచారం అంతటి. ఇదంతా విన్న తర్వాత యెజెబెలు ఒక సమాచారము ఏలియా వద్దకు పంపించింది దూత చేత. యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానము పంపెను, రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక. ఏలియా ఎంతో ధైర్యవంతుడు, ఎలాంటి జంకు లేకుండా, ఎలాంటి భయము లేకుండా దేవుని వాక్యమును ప్రకటించినవాడు, దేవుని కార్యములను ప్రత్యక్షపరచినవాడు, ధైర్యము కలిగి ప్రజల మధ్య ఒక్కడే నిలబడి దేవుని యొక్క మహిమను ప్రజలందరికీ కనుపరిచినవాడు అలాంటి ఏలియా, ఎప్పుడైతే యెజెబెలు వద్ద నుండి దూత ద్వారా తన యొద్దకు ఒక సమాచారం చేర్చబడిందో ఆ సమాచారము విని తన యొక్క ప్రతిస్పందన ఏ విధంగా ఉందంటే 3వ వచనం, కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకుని లేచి తన ప్రాణము కాపాడుకునుటకై పోయి యూదా సంబంధమైన బెర్షెబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షం క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై ప్రార్థన చేస్తుంటున్నాడు. ఎంతటి ధైర్యవంతుడు ఏలియా! అలాంటి ఏలియా తనకు ప్రాణగండము ఉంది అనే సమాచారము వినగానే తన హృదయం ఏ విధంగా కృంగుదలకు గురైందో చూడండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం, ఈ భూమి మీద విశ్వాస జీవితంలో మనం ఎంతో ఉన్నతమైన మెట్టులోనికి వెళ్ళి ఆ యొక్క ఉన్నతమైన అనుభవాన్ని, విశ్వాస జీవితపు అనుభవాన్ని మన జీవితంలో మనం చూచి ఉండొచ్చు. కానీ ప్రతి ఒక్క మనిషి జీవితంలో కొన్ని సందర్భాలు వస్తాయి, భయపడే సందర్భాలు వస్తాయి, కృంగిపోయే సందర్భాలు వస్తాయి, ఓడిపోయాము అని లోపల ఎవరికి చెప్పుకోలేక బాధను దిగమ్రింగుకునే సందర్భాలు వస్తాయి. ఎందుకంటే మానవుడు ఈ భూమి మీద ఉన్నంతకాలము ఏదో ఒక సందర్భంలో ఈ హృదయము గువ్వ వలె పనిచేస్తుంది. గువ్వ అంటే గువ్వ పిరికిది, గువ్వకు చాలా పిరికితనం ఉంటుంది. ఏదో ఒక సందర్భంలో ఈ హృదయం జంకుతుంది, భయానికి గురవుతుంది, ఆందోళనకు లోనవుతుంది. ఏలియా విషయంలో అదే జరిగింది. ఎంతో గొప్పగా దేవుని యొక్క అద్భుత కార్యాన్ని ప్రజలందరి మధ్య చూపించి ధైర్యంగా దేవుని కోసం రోషం కలిగి నిలబడ్డవాడు అకస్మాత్తుగా ఒక్క సమాచారము వినగానే యెజెబెల్ నిజంగా వచ్చి చంపిందా అతన్ని, కత్తి తీసుకొని అతని ముందు నిలబడ్డదా? లేదు, కేవలము ఒక మాట సమాచారం ద్వారా పంపించింది, తన దూత ద్వారా సమాచారం పంపించింది. ఆ మాట వినగానే, మాట చెవిలో పడగానే చూసారా మాటకు ఎంత పవర్ ఉందో, ఎంత శక్తి ఉందో చూడండి. అది ధైర్యపరిచే మాట కావచ్చు, భయపెట్టే మాట కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ మాటకు అంత శక్తి ఉంది. భయపెట్టే శక్తి ఉంది, ధైర్యపరిచే శక్తి ఉంది. ఏది కావాలంటే అది దాని నుంచి తీసుకోవచ్చు మనం. ఆ ఒక్క మాట తన దూత ద్వారా, యెజెబెలు యొక్క దూత ద్వారా ఏలియా యొద్దకు
అందించబడింది ఆ సమాచారం. నీ ప్రాణమును రేపట్లోగా, రేపు ఈ సమయంలోగా ఈ యొక్క బయలు ప్రవక్తలను ఏ విధంగా నీవు వాళ్ళ ప్రాణాలు గాలి గలిసిపోయేటట్టు చేసావో ఆ విధంగా నేను చేయకపోతే అని ఆమె శపథం చేసి మరి ఆ సమాచారం పంపించరికి ఏలియా ఒకేసారి కృంగిపోయాడు. ఎక్కడికి పోయింది ధైర్యం అంతా ఒకేసారి? అద్భుతకరమైన దేవుని మీద ఉన్న ఆ యొక్క విశ్వాసం అంతా ఒకేసారి ఎటుపోయింది? ఎందుకంటే భయపడటానికి, కృంగిపోవటానికి కొన్ని క్షణాలు చాలు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ చాలు ఉలిక్కి పడటానికి, కొంచెం హృదయంలో దాన్ని ప్రవేశించడానికి కొంచెం ద్వారం తెరిస్తే చాలు, పెరిగితనానికి కొంచెం చోటిస్తే చాలు, అవిశ్వాసానికి కొంచెం చోటిస్తే చాలు. ఆవగింజ ఎంత ఉంటుందండి? చిన్నది. దాని చెట్టు మొలిచేసరికి అది దాని మీద పక్షులు వచ్చి వాళ్తాయంట. అలాగే భయం కూడా చిన్న ఆవగింజ అంతే, విశ్వాసం చిన్న ఆవగింజ అంతే, భయం కూడా చిన్న ఆవగింజ అంతే. దాన్ని హృదయంలోనికి తీసుకుంటే అది ఎంత పెద్ద కార్యం చేస్తుందో చూడండి, మనిషిని ఎంత కృంగుదలకు గురి చేస్తుందో చూడండి. అన్నీ ఇడిచిపెట్టి ఇతను మరణాపేక్ష గలవాడై అసలు తన చుట్టుపక్కల ఎవరూ ఉండకూడదు, ఒంటరిగా నేను ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నాడు. తన వెంట ఉన్న తన దాసుడితో కూడా మాట్లాడటానికి తనకు మనసు లేదు. ఎందుకంటే మనిషి యొక్క స్వభావం ఇది. చాలాసార్లు చూడండి మన జీవితాల్లో మనం ఏదైనా సమస్యకు గురైనప్పుడు, ఏదైనా బాగా టెన్షన్ పెట్టుకున్నప్పుడు ఎవరైనా మనల్ని పలకరిస్తే, ఏదైనా శబ్దం వినపడితేనే చిరాకు లేస్తుంది మనకి, ఎవరైనా కొంచెం పలకరిస్తే చికాకు పడిపోతాం, వాళ్ళ మీద చాలా కోపం ప్రదర్శిస్తాం, లేదంటే చికాకుగా చూస్తాం. ఇది మనిషి యొక్క సైకాలజీ. ఏలియా ఆ విధంగానే ప్రవర్తిస్తున్నాడు. తన దాసుడితో కూడా తను మాట్లాడటానికి ఇష్టం లేదు అతనికి, తన దాసుడితో సహవాసం కలిగి ఉండటానికి కూడా తనకి ఇష్టం లేదు. అందుకే తన దాసుడితో ఏమని సెలవిస్తున్నాడు? తన దాసుడు 3వ వచనములో యూదా సంబంధమైన బెర్షెబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి తాను ఒక దినం ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బదరి వృక్షం మీద కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై ప్రార్థన చేస్తున్నాడు దేవునికి. తన దాసుడు నిన్ను ఇక్కడే ఉండని చెప్పి చెప్పేసి ఆయన లోపలికి వెళ్ళిపోయాడు. అడవి లోపల వెళ్ళిపోయి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? అయ్యా, ఇంతవరకు నేను చాలా సేవ చేశాను, ఇది చాలు అయ్యాక మంచి పేరు తెచ్చుకున్నాను, సేవ చేసి నిన్ను సేవించి నేను నీ నామాన్ని అత్యధికంగా హెచ్చించాను, ఘనపరిచాను, నిన్ను మహిమపరిచాను, ఇది చాలు, నా పేరు నిలిచి ఉండేటట్లుగా ఇంతటితో ఇది చాలు, నా పేరు చెడిపోకముందే నన్ను తీసేసుకో, ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే మళ్ళీ నేను పిరికితనముతో ఉండి నేను వీళ్లకు భయపడినట్టుగా తెలిసిపోతే ప్రజలు కూడా కృంగిపోతారు, విశ్వాసంలో వాళ్ళు కూడా సడలిపోతారు, కాబట్టి అలాంటి కార్యం జరగకముందే నన్ను తీసేసుకో, చాలు ఇంతవరకు నేను చేసిన సేవ అని అంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడంటే కింద, నేను ఒక్కడనే మిగిలి ఉన్నాను అంటున్నాడు. అందరూ ఎటువంటి వెళ్ళిపోయారు, యెహోవా కొరకు రోషం కలిగి నేను ఒక్కడనే మిగిలి ఉన్నా అంటున్నాడు. అంటే అక్కడ అద్భుత కార్యం జరిగినప్పుడేమో ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా కలిసి కేకలేశారు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని చెప్పి. కానీ ఇక్కడ సందర్భం చూసేసరికి యెజెబెలు ఒక్క బెదిరింపు సమాచారం ఇతని దగ్గర పంపించేసరికి మరి అందరూ ఏమయ్యారో తెలియదు, కానీ ఏలియా మాత్రం అడవిలోకి పారిపోయాడు, ఒక్కడే మిగిలిపోయాడు. అంటున్నాడు, నేను ఒక్కడే ఉన్నా రోషం కలిగి నీకోసం, అందుకే తప్పించుకొని ప్రాణంతో ఈ అడవిలో పారిపోయి వచ్చాను. ఈ ఏలియా దేవుని యొద్ద చేస్తున్న మనవి ఏంటంటే, మరణాపేక్ష గలవాడై యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువవాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము. కొన్ని కొన్నిసార్లు మన జీవితంలో వస్తున్న పరిస్థితులను బట్టి, ఉన్న సమస్యలను బట్టి మనం ఒక నిర్ణయానికి వచ్చేస్తాం. అయ్యా, ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడ్డానికి చాలయ్యా,
ఇంక నా వల్ల కావట్లేదు, ఇంక నేను తట్టుకోలేను, నాకు శక్తి కూడా అయిపోయింది, ఇంక నన్ను తీసేసుకో అంటే ఒక విధంగా ఇంకా నేను చేయలేను, ఇంకా ముందుకు నేను నడవలేను, ఇంకా ముందుకు నేను సాగలేను, ఇంక నా వల్ల కాదు, ఇంతవరకు నేను అనుభవించిన ఈ అనుభవ జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నీకోసం నిలబడ్డాను, రోషం కలిగి జీవించాను, ఇక ముందుకు కూడా అలాంటి జీవితాన్ని కొనసాగించాలంటే ఇంక నేను తట్టుకోలేను, ఈ కష్టాలు నేను తట్టుకోలేను, ఈ టెన్షన్ నేను భరించలేను, ఇంకా చాలు ఇంతవరకు ఇన్ని సంవత్సరాలు గౌరవంగా బ్రతికానయ్యా చాలు, విశ్వాసాన్ని కాపాడుకొని బ్రతికాను చాలు, ఇక నా ప్రాణం తీసేసుకో. ఇది ఎవరి ప్రార్థన? ఏలియా ప్రార్థన. మన ప్రార్థన కూడా ఏలియాతోనే కలిపి ఉంటుంది, చాలాసార్లు అట్లానే ఉంటుంది. మన ఇబ్బందులు ఏమైనా ఉండొచ్చు, రకరకాలైనా ఉండొచ్చు, ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క పరిస్థితి, ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క సమస్య, ఏదై ఉన్నా సరే కామన్గా ఉమ్మడిగా అందరి యొక్క ప్రార్థన ఒకటే. కొంతమంది చదువులో అలసిపోయి ఉంటారు, వామ్మో ఈ టెన్షన్తో నేను చదవలేను బాబోయ్ అని చెప్పి. ఒకసారి నేను ఇట్లానే ఒక బాబుకి చాలా సంవత్సరాల క్రితం ఒక స్కూల్ బాబుకి ట్యూషన్ చెప్తుంటే, అతను అన్న ఇప్పుడే వస్తా అని చెప్పి బాత్రూమ్కి పోయాడు, తలుపేసుకున్నాడు, ఇంకొచ్చాడు కాదు. నేను వెయిట్ చేస్తా ఉండేవాడిని, వాళ్ళ అమ్మ బాత్రూమ్ తలుపు కొడతా ఉండి, రారా అన్న వెయిట్ చేస్తున్నాడు రారా అని. ఇంక లాస్ట్కి బయటకు వచ్చేవాడు, ఇంక ట్యూషన్ ఖతం అయిపోయింది, వెళ్ళిపోయేవాడిని. తర్వాత వాళ్ళ అమ్మతో అనేవాడు, అమ్మ ఎస్పురు రాకడ తొందరగా వస్తే బాగుంటుంది కదా అండి, ఎందుకంట ఈ చదువులు తప్పుతాయి, ఈ చదువులు ఇవన్నీ తప్పిపోతాయి, చక్కగా యేసుప్రభు రాకడ వచ్చేస్తే పైకి వెళ్ళిపోవచ్చు, ఈ చదువుకోవటం ఎన్ని ఎన్ని కష్టపడ్డాలు ఇవన్నీ తప్పిపోతాయి కదా అని చెప్పి అతని బాధ. అంటే ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క బాధ. స్టూడెంట్స్ ఏమో చదివి చదివి ఎన్నిసార్లు చదవాలి, ఎన్ని రోజులను చదవాలి, ఏంటి స్టూడెంటేజ్, ఏంటి ఎగ్జామ్స్, ఏంటి పరీక్షలు, ఏంటి ఫెయిల్ అవటం, ఏంటి పాస్ అవటం, మళ్ళీ ఉద్యోగం కోసం కొట్లాట, ఏంటి ఎన్ని అన్ని వాళ్ళు, వాళ్ళ బాధ వాళ్ళది. వ్యవసాయదారులేమో ఎంత కష్టపడి పండించినా సరి అయిన పంట రావట్లేదు, దానికి గిట్టుబాటు ధర రావట్లేదు, ఎన్ని రోజులను కష్టపడాలి, వాళ్ళ బాధ వాళ్లకు. గృహిణులు ఇంట్లో గృహిణులుగా ఉంటున్న వాళ్ళు, వాళ్ళది ఒక బాధ, ఎన్ని రోజులని వంట పనే, పొద్దున్నుంచి తోముడు తోముడు ఎలిగిచ్చుడు ఎన్ని రోజులని. ఒక సహోదరి నాతో చెప్తూ ఉండదు, ఒకసారి చెప్తుంది, అన్న మీ మగోళ్ళ జన్మ శ్రేష్టమైందన్న అంటాను. ఏమైందమ్మా? ఆడవాళ్ళకు చూడన్న, పొద్దున్న నుంచి తోముడు 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 ఏందన్న, ఇది మగోళ్ళకు పుట్టిది ఎంత బాగుంటుందన్న అంట. దేవుణ్ణి అడగకపోయినా అమ్మ, మరి ఎవరు ఏ జన్మ కలిగి ఉన్నా అందరూ దేవుడు వారికి అప్పగించిన పనిని నమ్మకంగా చేయాలి, దానికి తగ్గట్టుగానే బహుమానం ఉంటుంది. ఇది కష్టమైంది అది తేలికైంది అని కాదు, ఇక్కడ ఎవరి పని వారికి కష్టంగానే ఉంటుంది. కాబట్టి దేవుడు మనలను స్త్రీగా పుట్టించాడా పురుషుడుగా పుట్టించాడా అది దేవుని యొక్క చిత్తములో ఆయన చేశాడు, దాన్ని మనం గౌరవించాలి, దానికి అనుగుణంగా లోబడి నడుచుకోవాలి అని చెప్పి. ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క కష్టము కలిగి ఉంటుంటారు, రకరకాల బాధలు ఉంటాయి, ఆ బాధల్లో తట్టుకోలేక ఈ ఏలియాలాగా ప్రార్థన చేస్తారు, ఇంక చాలు ప్రభువా ఇంక నన్ను తీసేసుకో అని ప్రార్థన చేస్తారు. మరి ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు? లేదులే నాయన కొన్ని రోజులు ఆగని అంటున్నాడా? ఏమంటున్నాడు ఇక్కడ చూద్దాం. యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణం తీసుకొను అని ప్రార్థన చేశాను. అతడు బదరి వృక్షము క్రింద పరుండి నిద్రించుచుండగా, ప్రార్థన చేసి పాప నిద్రపోయాడు. మనం చేస్తుంటాం కదా ప్రార్థనలో, మోకాళ్ళ మీద ప్రార్థన చేసి చేసి అట్లా అనే నిద్రపోతాం. ఏలియా కూడా అలసిపోయి ఉన్నాడు కదా, అడవిలో నడిచి నడిచి ప్రార్థన చేసి చక్కగా అలసటతో ఉన్నాడు, నిద్రపోయాడు. దేవుడు అంటున్నాడు, ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి నీవు లేచి భోజనము చేయమని చెప్పాను. అతడు చూచిన దేవ చూడండి, ఆకలితో ఉన్నాడు ఏలియా, అక్కడ అడవిలో తినటానికి ఎక్కడి నుంచి వస్తుంది, కానీ దేవదూతను పంపాడు దేవుడు. చక్కగా అప్పము
నీళ్ళ బుడ్డి తిని మంచిగా పడుకో అంటున్నాడు. పడుకున్నాడు. చూడండి, నీవు లేచి భోజనం చేయమని చెప్పాను. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పము నీళ్ళ బుడ్డి కనబడెను. గనుక అతడు భోజనం చేసి తిరిగి పరుండెను. అంటే ఇలాంటి అలసిన సందర్భాల్లో, బాగా టెన్షన్తో ఉన్న సందర్భాల్లో దేవుడు ఇచ్చే మందు ఏంటంటే, తిని చక్కగా రెస్ట్ తీసుకో, తిని చక్కగా రెస్ట్ తీసుకో. అంటే ఇలాంటి సందర్భాలలో జీవాహారమును చక్కగా భుజించు, చక్కగా భుజించి నిద్రపో. అంటే అర్థం ఏంటంటే, చక్కగా జీవాహారాన్ని భుజించి దాన్ని వంటబట్టించుకో. మంచిగా ప్రార్థనలో విశ్రాంతి నుండు ఆ తర్వాత మళ్ళీ అతడు చూచినంతలో అతని తల దగ్గర కాల్చబడిన నిప్పుల మీద కాల్చబడిన అప్పం నీళ్ళ బుడ్డి కనబడిను. అతడు భోజనం చేసి తిరిగి పరిండును. అయితే యెహోవా దూత రెండో మారు వచ్చి అతన్ని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనం చేసి ఆ భోజన బలం చేత 40 రాత్రింబవళ్ళు ప్రయాణం చేశాడు. మళ్ళీ రెండోసారి దేవుడు తన దూతను పంపించి మళ్ళీ నీళ్ళ బుడ్డి, మళ్ళీ అప్పం ఇచ్చి ఏం చెప్తున్నాడు, నీ శక్తికి మించిన ప్రయాణం ఉన్నది. ఇది ఎక్కడ అసలే నేను అలసిపోయానంటే శక్తికి మించిన ప్రయాణము. అవును, దేవుడు మన జీవితాల్లో అలానే చేస్తాడు. ఎప్పుడైతే మనం అలసిపోయాము అని అనుకుంటామో అప్పుడే ఎక్కువ పని ఇస్తాడు ఇంకా మనకు దేవుడు. ఎంత సణుక్కుంటామంటే అప్పుడు, ఎంత నసుక్కుంటామంటే, ఒక సామెత గుర్తుకొస్తుంది అప్పుడు, మూలిగే నక్క మీదంట తాటకే వచ్చి పడదంట. అసలే అది కుయ్యో ముర్రో అని మొత్తుకుంటుంటే దానికి తోడు పైనుంచి టపీ మంచి పొగడబడేసరికి ఇంకా కుయ్యమంటుంది. ఇంకా ఎట్లుంటుందో చూడండి దాని బాధ. మన జీవితాల్లో కూడా చాలా సందర్భాలు అట్లానే జరుగుతూ ఉంటుంటుంది. ఏదో ఒక సమస్యతో మనము కృంగిపోయి ఉన్నప్పుడు, అలసిపోయినట్టుగా ఉన్నప్పుడు, ఆ సమస్యకు తోడు ఇంకో సమస్య వచ్చి మీద పడుతుంది. ఏం చేయాలో అర్థం కాదు, దిక్కుతోచని పరిస్థితి. నేను రైల్వేలో జాబ్ చేస్తున్నప్పుడు, నేను చేసే జాబ్ ఎలా ఉండేదంటే, ఎప్పుడు ఏమి సమాచారం వస్తుందో తెలీదు. వచ్చి చక్కగా డ్యూటీ అయిపోయిన తర్వాత వచ్చి నిద్రపోతూ ఉంటా, కలలో ఆందోళన, ఏ ఫోన్ వచ్చేస్తుందో, సడన్గా లేచి ఎక్కడ మళ్ళీ హోటర్ మోగుతుందో, కుయ్యి కుయ్యమని హోటర్ మోగగానే మళ్ళీ పరిగెత్తాలి. ఎందుకంటే రైల్వే ఎక్కడైనా యాక్సిడెంట్లు అయిందంటే ఇమ్మీడియట్గా యాక్సిడెంట్ అయిన హోటరు ఆ షెడ్లో ఉంటుంది, అది కుయ్యి కుయ్యి కుయ్యని మొత్తుకుంటుంది. చుట్టుపక్కల ఉన్న అందరూ లేచి షెడ్కి పరిగెత్తుకుని రావాలి. వితిన్ 20 మినిట్స్లో రెడీ అయిపోయి యాక్సిడెంట్ రిలీఫ్ ట్రైన్ ఉంటుంది, అది ఎక్కేయాలి. యాక్సిడెంట్ జరిగిన స్పాట్కి వెళ్ళిపోవాలి ఇమ్మీడియట్గా. ఎప్పుడు మోగిద్దో ఏంటో అర్థం కాదు, సడన్గా లేచి కూర్చునేది. ప్రజలందరినీ గ్యాదర్ చేసి మళ్ళీ తీసుకెళ్ళేది అక్కడికి. ఒకటి, యాక్సిడెంట్ జరిగిందని చెప్పి దాని గురించి ఆలోచిస్తుంటే, దాని గురించి జనాలను గ్యాదర్ చేస్తుంటే, అదే టైంలో ఇంకొక దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, పలానా రైల్వే స్టేషన్లో పలానా ఇంజన్ ఫెయిల్ అయింది, ఇమ్మీడియట్గా అర్జెంటుగా ఇంకో ఇంజన్ పంపించండి అని చెప్పి. అసలే టెన్షన్లో ఉంటే దానికి తోడు ఇంకొక సమాచారం టెన్షన్తో కూడింది. ఏం చేయాలో అర్థం అయ్యేది కాదు. కూల్గా ప్రార్థన చేసుకొని, ప్రభువా ఏం చేయమంటావు అని చెప్పి తాపీగా ప్రార్థన చేసుకొని, ప్రభువు నడిపింపు ప్రకారం కూల్గా చేసేది పని. నా వర్కరు పక్క నుండి చూశాడు, ఇప్పుడు సార్ ఇంత టెన్షన్తో కూడిన మెసేజ్లు వచ్చేస్తుంటే, సమాచారం వచ్చేస్తుంటే, మీరేం సార్ తాపి కూర్చొని ఆలోచిస్తున్నారేం సార్, మీరు టెన్షన్ కూడా లేదేం సార్ మీ ముఖంలో అని అనేవాడు. ఏం చేస్తావయ్యా టెన్షన్ వల్ల? టెన్షన్ వల్ల ఏ పని జరగదు, ఉన్నది కూడా పాడైపోద్ది, ఏమి నిర్ణయం తీసుకోవాలో కూడా అర్థం కాదు. అందుకనే దానికంటే బెటర్ ఏంటంటే, దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేసుకుంటే దేవుడు గైడెన్స్ ఇస్తాడు, ఆ నడిపింపు ప్రకారం మనకి వెళ్తే సమస్యలన్నీ తీరిపోతాయి. అందుకు కూలుగా దేవుని మీద ఆధారపడి ఏ నిర్ణయం తీసుకోవాలని చెప్పి నేను ఆ నడిపింపు కోసం కనిపెట్టుకొని ఆ పని చేస్తున్నాను అన్నాను. ఎందుకు చెప్తున్నానంటే, ఈ విషయము మన జీవితాల్లో ఏదో ఒక సందర్భంలో సమస్యల మీద సమస్యలు వచ్చి పడతాయి. ఏలియాకు అదే జరిగింది. అయితే ఏలియా విశ్రాంతి తీసుకుందాం అనుకున్నాడు, ఇంతటితో ఇంకా ఫుల్ స్టాప్ పెడదాం జీవితానికి అనుకున్నాడు, చాలు అనుకుంటున్నాడు. కానీ
దేవుడు అంతకు ముందు కంటే కూడా ఇంకా ఎక్కువ పని పెట్టాడు. ఇప్పుడు నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధపరచబడి ఉన్నది, రెడీ అవ్వు అంటున్నాడు. చక్కగా తిని మంచిగా రెస్ట్ తీసుకొని బలం పొందుకో అంటున్నాడు. ఎందుకు అంటే ఎప్పుడైతే మనం అలసిపోయాము అని చెప్పి అనుకుంటామో దేవుడు ఏంటో అప్పుడే చూపెడతాడు, తనంటే ఏంటో అప్పుడే రుజువు చేస్తాడు ఆయన. యెషయా గ్రంథం 40:29-30 చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 40:29-30-31 చదవండి. రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడచిపోదురు. ఇక్కడ బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్రీలుదురు. ఇది మానవుని యొక్క సహజ సిద్ధమైన స్వభావాన్ని తెలియపరుస్తూ ఉంటుంది. మానవుడు అన్నవాడు ఏదో ఒక సందర్భంలో ఏదో యొక్క విషయమై తప్పిపోతూ ఉంటాడు, పడిపోతూ ఉంటాడు, కృంగిపోతూ ఉంటాడు. అయితే ఇక్కడ అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏ విధంగా తనను ఆదుకుంటాడు అని అంటే, సొమ్మసిల్లిన వారికి ఆ సమయంలో ఆయన బలం ఇస్తాడు, ఏలేకిచ్చాడు. సమస్యలిపోయి ఉన్నాడు తన సమస్యలో. అలాంటి సమయంలో దేవుడు ఏలియాను బలపరుస్తూ ఉంటున్నాడు. శక్తిహీనంగా ఉన్నాడు, ఆహారం ఇచ్చి బలాభివృద్ధి కలుగు చేస్తున్నాడు. చాలాసార్లు ఏదైనా సమస్యకు గురైనప్పుడు ఏం చెప్తుంటూ ఉంటామంటే, సమస్య వచ్చిందా, ప్రార్థన చేసుకో, వాక్యం చదువుకో, బాగా ప్రార్థన చేయి, బాగా వాక్యం చదువు అని అంటాం. సమస్యలో ఉన్నప్పుడు అసలు ఏ ప్రార్థన చేయబుద్ధి కాదు, ఏ వాక్యం చదవబుద్ధి కాదండి అంటారు. కానీ సమస్యలో ఉన్నప్పుడే వాక్యం చదవాలి, ప్రార్థన చేసుకోవాలి. కానీ మనిషి ఆ పని చేయడు ఆ సమయంలో. సమస్య నుంచి గట్టెక్కాలంటే, సమస్య నుంచి మనం ఒడ్డుకు చేరాలంటే అక్కడ సొల్యూషన్ ఏంటంటే, చక్కగా తిని మంచిగా రెస్ట్ తీసుకోవటం ఏలియా చేసినట్టుగా. ఏమిటి ఆ తిని రెస్ట్ తీసుకోవటం అంటే, వాక్యం చదవటము, దాన్ని నెమరవేయటము, దాన్ని చక్కగా ధ్యానించటము, దాన్ని వంట పట్టించుకోవటము, చక్కగా ప్రార్థనలో రెస్ట్ చేయటం, ప్రార్థనలో మోకాళ్ళ మీద ఉండటం. అక్కడ అంతకుముందు మనం ఏదైతే అనుభవించామో దేవుని యొక్క శక్తి బలము, దానికంటే ఇంకా ఎన్నో రెట్లు శక్తిని అనుభవిస్తాం, అంతకంటే ఎక్కువ గొప్ప కార్యాలు చేస్తాం ఆయన సహాయం చేత. అందుకే అంటున్నాడు, మనుషులుగా తొట్రిల్లుతారు, సొమ్మసిల్లుతారు, శక్తిహీనులు అవుతారు, అయితే యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. లోకంలో ఉన్నవాళ్ళకి మనకు ఏంటి తేడా అంటే, సమస్యలు అందరికీ వస్తాయి, సమస్యలు రానివాడు ఎవడు ఉంటాడు భూమి మీద? వాళ్లకు ఉంటాయి, మనకు ఉంటాయి సమస్యలు. అయితే లోకస్తులకి మనకు ఏంటి తేడా, మనలో ఉన్న గొప్పతనం ఏంటి అంటే, మనకు మన దేవుడు ఉన్నాడు. లోకస్తులైతే సమస్య వచ్చినప్పుడు కృంగిపోయి కృషించిపోతారు, దిక్కుతోచని స్థితిలో ఉంటారు వాళ్ళు. కానీ మనమైతే అనాథలము కాదు, దిక్కులేని వారము కాదు. మనకు మన దేవుడున్నాడు, మనకు ఒక మార్గం అనేది ఉంది, మనకు ఒక దిశ అనేది ఉంది, మనకు ఒక గురి అనేది ఉంది.
ఆ సమయంలో మనం ఏం చేస్తామంటే మన దేవుని వైపు చూస్తాం. ఇది లోకస్తునికి ఒక విశ్వాసికి ఉన్న తేడా. లోకస్తునికి లేని ఆధిక్యత, విశ్వాసికి ఉన్న ఆధిక్యత. మన దేవుడు, దేవుణ్ణి కలిగి ఉండటం. రెండు ఉదాహరణలు చెప్తాను ఇక్కడ. మొన్న ఈ మధ్యనే నాకు ఒక వారం రోజుల క్రితం సమాచారం అందింది. నా క్లాస్మేటు మంచి ర్యాంకులో ఉన్నాడు, లోకస్తుడు. ఇంజనీరింగ్ సర్వీస్ ద్వారాగా ఐఏఎస్ ఐపీఎస్ ఆ ర్యాంకుల్లో మంచి పొజిషన్లో ఉన్నాడు ఇంజనీరింగ్ సర్వీసెస్లో. తన కుమారుడికి కూడా మెకానికల్ ఇంజనీరింగ్ చదివించాలని తనకు కూడా బీటెక్ చదివిస్తున్నాడు. ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్లోనే ఆ అబ్బాయి మొన్ననే ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడంట. అది నాకు తెలిసింది మొన్న ఆ విషయం. ఇలాంటి డేంజరస్ థాట్స్, ప్రమాదకరమైన ఆలోచనలు చాలామందికి వస్తాయి. లోకస్తులకి వస్తాయి, విశ్వాసులకి వస్తాయి. వారి వారి స్థితిగతులను బట్టి కొన్ని కొన్ని సందర్భాల్లో అలాంటి ఆలోచనలు వస్తాయి. కానీ అదే సందర్భంలో చాలామంది విశ్వాసుల నుండి కూడా నేను విన్నాను, నా సమస్యను బట్టి నేను నా ప్రాణం తీసేసుకోవాలనుకున్నాను అని చాలామంది ఫోన్లు చేసి సమస్యను పంచుకున్న వాళ్ళు ఉన్నారు. అయితే ఆ సందర్భంలో దేవుని మీద ఆధారపడి దేవుని వైపు చూసి అలాంటి పరిస్థితి నుండి తప్పించుకొని చక్కదిద్దబడిన వాళ్ళు ఉన్నారు, విశ్వాసులు. లోకస్తులకి ఏముంది? ఎలాంటి హోప్ లేదు వాళ్ళకి, ఎలాంటి నిరీక్షణ లేదు. ఎవరైపు చూడాలో అర్థం కాదు, జీవితాన్ని ముగించుకుంటారు. కానీ అదే దేవుణ్ణి కలిగి ఉన్న వ్యక్తి అయితే ఆ సమయంలో దేవుని వైపు చూస్తే దేవుడు అతన్ని మరణములో నుండి బయటికి లాగుతాడు, నాశనము నుండి అతన్ని బయటికి లాగుతాడు, సమస్యలో నుండి బయటికి లాగుతాడు, తనని చక్కగా తన అడుగులు స్థిరపరుస్తాడు, చక్కగా నిలవబెట్టి చక్కని మార్గంలో నడిచేటట్టు చేస్తాడు. అందుకే ఎవరైతే యెహోవా కొరకు ఎదురు చూస్తారో వారు నూతన బలాన్ని పొందుతారు. అందుకే ఏలియా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇతను అలసిపోయి తన సమస్యను బట్టి నేను ఇంకా రిటైర్ అవుతాను చాలు అని ప్రార్థన చేస్తుంటున్నాడు. అప్పుడు దేవుడు అతనికి, లేదు లేదు లేదు, నువ్వు అనుకుంటున్నట్టుగా మిషన్ ఇంకా అవ్వలేదు, నేను నీకు ఇచ్చిన పని ఇంకా పూర్తి కాలేదు, ఇంకా ఉంది. ఎంత ఉందంటే అంతకు ముందు కంటే ఇంకా డబుల్ ఉంది. అందుకనే నువ్వేం కంగారు పడమాకు, నీకు డబల్ పని చేయటానికి కావలసిన శక్తి నేనిస్తా, నా మీద ఆధారపడు అని చెప్పి దేవుడు అతన్ని బలపరుస్తూ ఉంటున్నాడు. యెహోవా కొరకు ఎదురు చూసే వాళ్ళకి ఎలాంటి ఆధిక్యత ఉందో చూడండి. దేవుడు ఎంత చక్కగా బలపరిచి వాళ్ళ చేత, అలసిన వాళ్ళ చేతనే, సొమ్మసిల్లిన వాళ్ళ చేతనే, నేను ఇంకా పడిపోయాను, నేను ఇంకా పూర్తిగా చెడిపోయాను, ఇంక నేను పనికిరాను అనే స్థితిలో అనుకుంటూ ఉన్న వాళ్ళకు కూడా సహాయం కోసం ఆయన వైపు చేతులు చాస్తే ఆయన లేవనెత్తి బలపరిచి చక్కగా తన పని వారి చేత ఆయన సంపూర్తి చేయిస్తాడు, తన చిత్తాన్ని నెరవేరుస్తాడు దేవుడు. ఏలియాను బలపరిచిన